వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేజో వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఎంతో హెల్తీ ఒక కేక్ చూపిస్తాను, బేక్ చేసి చూపిస్తాను. దీనిలో క్యారెట్ ఉంటుంది, డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీస్, చెర్రీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది చాలా ఈజీ అండి తయారు చేయటము, కాకపోతే బేక్ చేయడానికి 50 to 55 మినిట్స్ వరకు పడుతుంది అన్నమాట. సో ఇది ఎలా చేయాలో చూద్దాము. మీరు కూడా నేర్చుకొని ఇంట్లో చేసి మీ పిల్లలు, మీరు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందించండి. సరే ఎలా ఉందో చూద్దామా, పదండి. డ్రై ఫ్రూట్స్లో నేను కాజు, కిస్మిస్, చెర్రీ, టూటీ ఫ్రూటీ తీసుకున్నాను. క్యారెట్ తురుము 2 బౌల్స్ తీసుకున్నాను. ఒక మిక్సీ జార్లో 1 ఫుల్ కప్ ఆయిల్ వేయండి, 1 ఫుల్ కప్ షుగర్ పౌడర్ వేసి మిక్సీ పట్టించండి. బాగా మిక్సీ పట్టించినాక ఒక బౌల్లోకి ఈ మిక్స్చర్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. 2 బౌల్స్ తురిమిన క్యారెట్ తురుము వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. దీనిలో క్యారెట్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఇంకా ఎలాంటి లిక్విడ్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత 1.5 కప్ మైదా తీసుకోవాలండి. అదే సేమ్ బౌల్ తోటి 1.5 కప్ మైదా, దానిలోకి మనము 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి. తర్వాత కోకో పౌడర్ 1 టీ స్పూన్ వేయాలి. ఇవన్నీ వేసి బాగా జల్లించుకోవాలి మిక్సర్లోకి. బాగా చల్లించుకొని బాగా కలుపుకోండి. లైట్గా, ఎక్కువగా ప్రెస్ అంటే ఫోర్స్గా కలపొద్దండి, లైట్గా జస్ట్ అలా కలపండి. అలా కొద్ది కొద్దిగా మైదా పిండిని జల్లించుకుంటూ మొత్తం మైదా పిండిని వేసుకొని స్లోగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్లో కొంచెం మైదా కలపాలండి. మైదా కలిపేసేసి వల్ల ఏమవుతుందంటే ఇవి మాడకుండా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ బేక్ అయ్యేటప్పుడు. సో వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూను ఇవి వేసుకొని బాగా కలిపినాక, ఇవి ఏవైతే మనం డ్రై ఫ్రూట్స్ని రెడీ చేసి పెట్టుకున్నామో, టూటీ ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్, చెర్రీ ఇవన్నీ కూడా ఈ మిక్స్లోకి వేసుకోండి. కొంచెం అట్టి పెట్టండి పైన చల్లటానికి. ఇలా వేసుకొని నీట్గా కలుపుకోండి. మనం ఒక ప్యాన్ని గ్రీస్ చేసుకొని ఉంచుకోవాలండి. ఆయిల్ వేసి దానిపైన మైదా పిండితో జల్లించుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఉంచుకోవాలి. దానివల్ల అడుగంటకుండా ఉంటుంది. ఏదైతే మనం మిక్స్ చేసి కలుపుకొని ఉంచుకున్న మిక్స్చర్ని ఇందులోకి, బౌల్లోకి వేసుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇంతవరకు ఉంటే చాలండి. తర్వాత పైన కూడా కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మనం ప్రీహీట్ చేసుకున్న బౌల్లోకి, పెద్ద గిన్నె ఉంచాం కదా బేక్ చేసుకునేది ఏదైతే ఉంటుందో, అడుగున ఇలా ట్యాప్ చేసుకోండి, ఎయిర్ బబుల్స్ ఉండవు. ఆ బౌల్లోకి ప్రీహీట్ చేసుకున్నటువంటి దానిలోకి పెట్టుకొని ట్రాన్స్ఫర్ చేసి 55 మినిట్స్ వరకు కంపల్సరీగా బేక్ చేసుకోండి. 50 to 55 మినిట్స్ అయినాకే మనం ఓపెన్ చేసి చూడాలి. ఒక టూత్ పిక్ తోటి దానిలోకి గుచ్చి చూడండి. టూత్ పిక్ క్లియర్గా వస్తే బేక్ అయినట్టు అర్థము. తర్వాత తీసేసుకోండి. అంతేనండి, కేక్ ఎంతో టేస్టీగా, హెల్తీ కేక్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినండి.